हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल. नेन चांदी. ई रोज वीडियो चेसी रेंटेड होम टूर चूपिद्दामनुकुंटुन्नान फ्रेंड्स. इदि मेमु रेंट के वच्चामो बीरंगुड साइड. सो हाउस वार्मिंग की 3 to 4 months पड़ती काबट्टी इक्कडि नुंचि चूसुकोवडं बेटर कदा. एसआर नगर नुंचि बा डिस्टेंस अयिपोतुंदनि इक्कड रेंट तीसुकुन्नामु. सो फर्स्ट आफ् आल वच्चेसि इदि नेनु मिट्टुदि हाउस पेट्टेसानु, सो दट वाडु मम्मल्नि डिस्टर्ब चेयकुंडा उंटाडु कदा सर्दुकुनेटप्पुडु. इदि वच्चेसि हाल् फ्रेंड्स. జస్ట్ నార్మల్గా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. 4 to 5 days అవుతుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఇంట్లో. సో చూడండి, నార్మల్గా నేను సర్దుకున్నాను, అందుకే ఇవాళ టూర్ చేద్దామని అనిపించింది. పైన అది చూడండి, ఆ న్యూస్ పేపర్ వాళ్ళు హోమం చేశారంట, సో అందుకని వాళ్ళు న్యూస్ పేపర్ పెట్టారు, అది స్టిక్ అయిపోయింది. ఇంటీరియర్స్ అవి నార్మల్గానే ఉన్నాయి, నీట్గా చేయించారు. ఇది వచ్చేసి మేము ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి యూజ్ చేస్తున్నాము. అది చూడండి, వాటర్ ఫౌంటైన్ ఎక్కడ పెట్టాలి నాకు తెలియక అక్కడ పెట్టాను. గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక బెడ్రూమ్, ఫస్ట్ బెడ్రూమ్ ఇది. ఇది ఉండేది ఇద్దరమే కాబట్టి మాకు ఫస్ట్ ఫ్లోర్ అది మాకు అంత యూజ్ అవ్వదు. తర్వాత కిచెన్కి వచ్చేస్తే కిచెన్లోనే పూజ గది వచ్చింది, అంటే డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ రెండు కంబైన్డ్ అయి ఉంటుంది ఇది. మేము సోఫా అండ్ అన్నీ మేము చికెన్స్ సేల్ చేసేసాము ఓఎల్ఎక్స్లో. పూజ గది వచ్చేసి నాకు కొంచెం కండిస్టెడ్గా అనిపించింది, ఎందుకంటే ఇంతకుముందు ఒక రూమ్ ఉండేది కంప్లీట్గా. నిన్న సాటర్డే పూజ చేశాను, ఇవాళ సండే పూజ చేయలేదు. చిన్న బల్బ్ ఉండాలి దేవుడి మనల్ని ఎప్పుడు, బట్ బల్బ్ కూడా లేదు, చీకటిగా ఉండకూడదు కదా. సో నేను నార్మల్గా ఆర్గనైజ్ చేసుకున్నాను, అంత ఫుల్లీ ఆర్గనైజ్డ్ అయితే కాదు. ఇది వచ్చేసి కిచెన్. వాటర్ ఇక్కడ ప్రాబ్లమ్గా ఉంది, ఎందుకంటే వాటర్ ట్యాంక్లో పడుతుంది అండ్ మనం అది క్లోజ్ చేయకపోతే మళ్ళీ వెనక్కి లాగేసుకుంటుంది, అందుకే నేను స్టోర్ చేసుకుని ఉంచుకున్నాను. అండ్ ఈరోజు సండే కాబట్టి చికెన్ అండ్ ఫిష్ తెప్పించాను, ఫిష్ మ్యారినేట్ చేశాను అండ్ ఇది రైస్ నానబెట్టుకున్నాను. ఇది కొత్త ఇల్లు కాబట్టి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని. ఇప్పుడు మేము ఫస్ట్ దిగడం ఇందులో ఈ ఇంట్లో. అండ్ ఈ సిలిండర్ వచ్చేసి ఇందులోకి వెళ్ళిపోవాలి. చూడండి, ఇందులోకి వెళ్ళిపోవాలి. 2 సిలిండర్స్ పడతాయి ఇందులో. అక్కడ హోల్ పెట్టలేదు వాళ్ళు, కిచెన్ ప్లాట్ఫామ్ మీద హోల్ పెట్టలేదు. సో పైప్ అందులోంచి వెళ్ళి కనెక్ట్ అవుతుంది కదా, అందువల్ల హోల్ లేదు, అందువల్ల సైడ్ని పెట్టి యూజ్ చేస్తున్నాం. అండ్ ఈ చిన్న ర్యాక్ చూసారా, ఆ చిన్న ర్యాక్కి నాబ్ ఏం లేదు. సో ఓపెన్ చేయాలంటే ఇది ఓపెన్ చేసినాక అది ఓపెన్ చేయాలి, అది చిన్న ప్రాబ్లము. అండ్ వాషింగ్ ఏరియాకి వస్తే వాషింగ్ ఏరియా చాలా చాలా డర్టీగా ఉంది, ఎందుకంటే అసలు క్లీన్ చేయలేదు వాళ్ళు, అంటే క్లీన్ చేయించలేదు. రాళ్ళు ఇసుక అది క్లోజ్ చేయాలి, వాటర్ ఫిల్ అయ్యి ఉన్నది క్లోజ్ చేయాలి, క్లోజ్ చేయించలేదు. అందుకే డోర్ నేను తీయట్లేదు మ్యాక్సిమం, ఎందుకంటే మిట్టు తీస్తూ ఉంటాడు కాబట్టి. ఇవి నేను డైలీగా యూజ్ చేసేవి ఫ్రూట్స్, కొన్ని ఫ్రూట్స్ అండ్ మిట్టు ఇవాళ మిరపకాయ బజ్జీలు అడిగాడు, అందుకే బజ్జి మిరపకాయలు తెప్పించాను. అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇది వచ్చేసి స్టోరేజ్ది, మనకు అనవసరమైన వస్తువులు అవి పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇవి మిట్టువి బొమ్మలు అవి ఉన్నాయి, నార్మల్గా సాఫ్ట్ టాయ్స్ ఇవి. నార్మల్ బొమ్మలు అవి నేను ప్యాక్ చేసేసాను 2 boxes, 2 boxes పట్టాయి వాడి బొమ్మలన్నీ, అవి వాడికి చూపించలేదు. సాఫ్ట్ టాయ్స్ నాకు ఎక్కడ పెట్టాలో తెలియక అలా ఉంచాను ఒక బ్యాగ్లో. అండ్ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిపోతే ఇది వచ్చేసి బాల్కనీ. ఇదో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వీళ్ళు ఆ థ్రెడ్మిల్ చేస్తున్నారు, ఏదో రిపేర్ అయింది, థ్రెడ్మిల్ రిపేర్ సంథింగ్ ఏదో చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి బాల్కనీ ఎందుకు ఇస్తారో నాకు అర్థం కాలేదు. ఇప్పటివరకు మేము చాలా ఫ్లాట్స్ ఇవి వచ్చేసి నేను నార్మల్గా ఎక్కువగా యూజ్ చేయలేనివి. నేను 3 months యూజ్ చేసేవి, కొన్ని వేరేగా మిగతా వేరేగా ప్యాక్ చేశాను. ఇవేం చూసారా, ఇవేం యూజ్ చేయలేదు మేము.
ఎందుకంటే కింద అందులోనే అలా చేశాను. ఎందుకంటే మళ్ళీ మనం ఇంకో మన సొంత ఇంట్లోకి మారేటప్పుడు మళ్ళీ అన్నీ చేసుకోవాలి. అందుకనే 3 మంత్స్ ఆర్ 4 మంత్స్ అప్పటికి అలా యూజ్ చేసేవి కిచెన్ సామాన్లు అండ్ బట్టలు అవి సపరేట్గా ప్యాక్ చేశాను. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది చాలా పెద్ద బెడ్రూమ్, స్పేషియస్గా ఉంది. దీనికి దానికి ఇండివిజువల్గా వాష్రూమ్స్ ఉన్నాయి. నేను మీకు కొత్త ఇల్లు చూపించాను కదా, సేమ్ అటువంటిదే. ఇది ఈస్ట్ ఫేసింగ్ కాకపోతే మా ఓన్ హౌస్ ఏంటంటే అది వెస్ట్ ఫేసింగ్. ఇండివిజువల్గా వాష్రూమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇక్కడ క్యాబినెట్ కొంచెం ఎక్స్ట్రాగా ఇచ్చారు ఈ బెడ్రూమ్లో. కింద బెడ్రూమ్లో ఈ క్యాబినెట్ లేదు. కింద ఎట్లా అయితే ఉన్నాయో వార్డ్రోబ్స్ అవి, పైన కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగనే. నేను ప్యాకింగ్ వీడియోస్ అవి చేశాను ఫ్రెండ్స్, బట్ నాకు అవి అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే అంత ప్రాపర్గా చేయలేదు అనిపించింది, అందుకే చేయలేదు. మీరు నా రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ అబ్జర్వ్ చేసే ఉంటారు, నేను 3 to 4 డేస్ అవుతుంది అప్లోడ్ చేసి. ఇది వచ్చేసి హోమ్ థియేటర్, చిన్న హోమ్ థియేటర్ ఇది. ఇది ఇక్కడ పెద్ద 15 ఇంచెస్ టీవీ పెట్టుకొని ఒక సోఫా పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా మై హౌస్ టూర్ అని చెప్పి, అందులో సేమ్ ఇట్లాగే చెప్పుంటాను నేను. స్లైడింగ్ డోర్ ఇచ్చారు ఈ హోమ్ థియేటర్ రూమ్కి. బాల్కనీకి వెళ్ళిపోదాం. డస్ట్ చాలా ఓవర్గా డస్ట్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రాపర్ రోడ్స్ అనేవి ఇంకా వేయలేదు కాబట్టి చాలా డస్ట్ ఎక్కువ వస్తుంది. సేమ్ అన్ని విల్లాస్ ఒకలాగే ఉంటాయి, అటు సైడ్ వెస్ట్ ఫేసింగ్, ఇటు సైడ్ ఈస్ట్ ఫేసింగ్. ఇది కొత్త చెప్పాను కదా, ఇది కొత్తది కాబట్టి వాళ్ళు ప్లాన్స్ కానీ ఏమి ఇంకా అంత ఫుల్గా ఏం చేయించలేదు. అక్కడ ప్లాంటింగ్ ఏరియా ఉంటుంది. ఈ ఆపోజిట్ లైన్లోనే ఉంది విల్లా, మేము తీసుకున్న విల్లా కూడా. ఆపోజిట్లో ఒక 10 to 12 విల్లాస్ ఉంటాయి మధ్యలో నాకు తెలిసి, దీనికి దానికి డిస్టెన్స్. టెరెస్ పైకి వెళ్దాం. ఈ హౌస్ టూర్ అది ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి ఈ ఇంట్లోనే నేను బ్యూటీ రివ్యూస్ ఎక్సెట్రా హాల్స్ షాపింగ్ హాల్స్ అవన్నీ చేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి టెర్రస్. ఇది కొంచెం కొంచెం డెవలప్ అవుతూ ఉంది ఫ్రెండ్స్. మెయిన్ గేట్ ఆర్చ్ టైప్లో ఉంటుంది కదా, అది చేస్తున్నారు ప్రెజెంట్. అండ్ చిల్డ్రన్స్ పార్క్ ఏరియా అది కూడా డెవలప్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.